ओम विघ्नेशाय नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम धन दुर्गाय नमः। प्रेक्षक महाశైలందరికీ నమస్కారం। కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల 24వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు। అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గు గే గో సా సీ సు సే సో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు। మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున అక్టోబర్ 24వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, కుంభరాశికి చెందిన జాతకులకి జన్మస్థానంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీకు నచ్చిన భోజనం తింటారు, మీకు నచ్చిన వస్త్రాలను కడతారు, మీకు నచ్చిన ఇంట్లో ఉంటారు, అలాగే అవన్నీ కూడా సమకూర్చుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే మీకు నిద్రాసుఖం కూడా మీకు పెరుగుతుంది, అలాగే విలువైన ఆభరణాలు కానీ విలువైన వస్తువులు కానీ మీరు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది। అలాగే మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు, మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు మీకు విలువైన వస్తువుల్ని మీకు బహుమతిగా ఇవ్వటం జరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రోజున మీరు మీ ఫ్రెండ్స్తో కానీ బంధుమిత్రులతో కానీ సుఖంగా చాలా హ్యాపీగా కలుస్తారు, కలిసి మీరు హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా మీరు ఎంజాయ్ చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే అదృష్టం కూడా మిమ్మల్ని వెన్నంటే తట్టి మిమ్మల్ని వెన్న తడుతుంది, అదృష్టం మీ తలుపు తడుతుంది, మీరు ఆ అదృష్టం మహాలక్ష్మి అదృష్టలక్ష్మి మిమ్మల్ని తలుపు తట్టడం వల్ల ఈ రోజునంతా కూడా కుంభరాశి వాళ్ళకి అత్యద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా కూడా అన్ని రంగాల్లో ఏ రంగంలో ఉండేవారికైనా సరే ఈ రోజున చాలా మంచి ఫలితాలు ఉంటాయి, అద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ రోజున మీరు దైవ దర్శనాలు కూడా చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, అలాగే దేవతా దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే మీరు ఈ రోజున అతి సామాన్యమైన తెలివితేటల్ని, ఎక్స్ట్రాఆర్డినరీ తెలివితేటల్ని మీరు ఈ రోజున ప్రదర్శించడం జరుగుతుంది। మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ లేదా శ్రామిక రంగాల్లో కానీ ఇతరత్ర మీ రంగాల్లో మీరు అత్యద్భుతమైన ప్రతిభా సామర్థ్యాలని మీరు ప్రదర్శించడం జరుగుతుంది। దానివల్ల ఏంటంటే మీకు అత్యద్భుతమైన మీ యొక్క ప్రతిభని, మీ యొక్క ప్రతిభా పాఠవాల్ని, మీ జ్ఞాన సంపదని, అలాగే మీ యొక్క తెలివితేటల్ని అందరూ గుర్తించి మీకు జేజలు పలుకుతారు, అలాగే మీకు దాసం అవుతారు, అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఈడమిడేస్తాయి, సంఘంలోనే సమాజంలోనే మీ ఇంట్లోనే కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది, మీకంటూ ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది అనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। అలాగే మీ వాక్కి విలువ పెరుగుతుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది, అందరూ కూడా మీ మాటకి విలువ గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు పెరుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు కానీ మిమ్మల్ని అభిమానించేవాళ్ళు కానీ ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులు, విలువైన బహుమతులు మీకు బహూకరించడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే దానివల్ల ఏంటంటే మీకు అటు ఇంట్లోని ఇటు బయట కూడా సామాజికంగా కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలు, అత్యద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి, చాలా ఆనందంగా సంతోషంగా సుఖంగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి। అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి, మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బ్రహ్మాండంగా లభించి మీకు ఖచ్చితంగా కూడా మీకు వాళ్ళ యొక్క ప్రోత్సాహం మీకు ఎంతో కొండంత ఆత్మవిశ్వాసం ఇస్తుంది, కొండంత బలాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసంతో ఆత్మబలంతో మీరు మరింత సాహసంగా మరింత ధైర్యంగా మీ కార్యక్రమాల్లో మీ పనుల్లో పాల్పంచుకుంటారు, దానివల్ల ఖచ్చితంగా కూడా
మరి మీరు అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీరు చాలా వరకు ఈరోజున శారీరకంగా మానసికంగా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే తండ్రికి సంబంధించి లేకపోతే తండ్రి సంబంధమైన బంధువుల నుంచి మీకు ఏమైనా విలువైన వస్తువులు కానీ లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు కానీ ఇతర ఇతర సమస్యలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ రోజున తీరిపోవడానికి, అవన్నీ కూడా సానుకూల పడ్డానికి, అవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగ యోగం కలుగుతుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ రోజున ఉద్యోగ యోగం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీ సుఖం పెరుగుతుంది. మీరు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు కానీ మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు కానీ లేకపోతే మీ పార్ట్నర్స్తో కానీ ఖచ్చితంగా కూడా మీకు స్త్రీ సుఖం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు ఖచ్చితంగా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఆదాయానికి కూడా ఈ రాశికి చెందిన జాతకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం సకాలంలో మీకు కావాల్సినంత మీకు అందుతుంది. దానివల్ల ఏంటంటే ఆదాయంతో మీరు ఖచ్చితంగా మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విలువైన వస్తువును కూడా మీరు కొనుగోలు చేస్తారు. మీకు నచ్చిన మెచ్చిన వస్తువులు ఏవైనా ఉంటే అవి కొనుగోలు చేస్తారు. అలాగే మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు అభిమానించేవాళ్ళు కూడా మీకు ఆ వస్తువుల్ని బహుమతిగా ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే స్నేహితులతో కానీ బంధుమిత్రులతో కానీ మీరు ఇవాళ చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు, దైవ కార్యాలలో పాల్గొంటారు, విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా మరి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళ విద్యకు సంబంధించి ఏకాగ్రత బాగా కుదురుతుంది, చదువు బాగా అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా అటు మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, శ్రామిక రంగాల్లో ఉన్నా, లేకపోతే ఇతరత్ర రంగాల్లో ఉన్నా అందరికీ యోగిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఈ బాండింగ్ ఏర్పడి మీ యొక్క సంసార జీవితం, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం చాలా సుఖప్రదంగా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా మరింత విజయవంతం అవడానికి, మరింత సత్ఫలితాలను ఇవ్వడానికి ఈ రోజంతా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. దానివల్ల మీకు ఒక రకమైన శక్తి మీ బాడీలో జనరేట్ అవుతుంది. అలాగే మీకు ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మ బలం వస్తుంది, ఆత్మశక్తి పెరుగుతుంది. దానివల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు. నమస్కారం.